हाई अंडी, वेलकम बैक टू रजिता होम एंड किचन। ई रोज नेनु फ्लफी एंड सॉफ्ट गा मग केक्स नी एला प्रिपेर चेयालो चूपिस्तानंडी। दानिकंटे मुंदुगा नादोक चिन्न रिक्वेस्ट, मीलो एवरैना ना चैनल नी फस्ट टाइम चूस्तुन्नारा अयिते सब्सक्राइब चेसुकोंडी। सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल ऐकान क्लिक चेयडम मात्रं मर्चिपोवद्दु। इक नेनु टू टाइप्स मग केक्स नी प्रिपेर चेसानंडी। चूडंडी एंत फ्लफी गा उंदो केक, चूस्तुन्नारु कदा। ई फ्लफी केक नी एला प्रिपेर चेद्दामो इप्पुडु प्रोसेस नी चूद्दामा फ्रेंड्स। ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 10 స్పూన్స్ వరకు, నేను స్పూన్ చూపించాను కదండి, 10 స్పూన్స్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి। ఇక్కడ 2 కప్స్ కి సరిపోయేంత చేస్తున్నానండి। మీరు క్వాంటిటీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు మైదాని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది। ఆ తర్వాత ఇక్కడ ఒక ఎగ్ ని తీసుకున్నానండి। దీనిలో నుండి వైట్ ని మాత్రమే తీసుకోవాలి। వైట్ ని తీసుకొని ఎల్లోని సెపరేట్ చేసుకోవాలండి। ఆ తర్వాత ఎగ్ వైట్ ని ఇలా స్పూన్ తో గాని ఫోర్క్ తో గాని ఇలా బీట్ చేసుకోవాలి। బీట్ చేసుకుంటే ఏంటంటే కేక్ అనేది చాలా ఫ్లఫీగా సాఫ్ట్ గా వస్తుంది। చూడండి, ఎగ్ వైట్ ని ఇలా బీట్ చేసుకోవాలి। నురగలు వచ్చేంత వరకు బీట్ చేస్తూనే ఉండాలి। చూస్తున్నారు కదా, ఇలా రావాలండి। ఇలా వచ్చాక దీన్ని మనము మైదా పిండిలో యాడ్ చేస్తాము। యాడ్ చేసి దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి। నా ఛానల్లో కుకింగ్ వీడియోసే కాకుండా యూస్ఫుల్ అయ్యే చాలా వీడియోస్ ఉన్నాయండి। మీకు గనుక యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వాచ్ చేయండి। నచ్చితే లైక్ చేయండి, అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి। ఆ తర్వాత ఇప్పుడు ఎగ్ యల్లోని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి। ఆ తర్వాత ఇక్కడ 2 పించెస్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి। ఆ తర్వాత 1 పించ్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। తర్వాత ఇక్కడ నేను బెల్లం తీసుకుంటున్నానండి, షుగర్ యూజ్ చేయట్లేదు ఈ కేక్ లో। మైదాని నేను 10 స్పూన్స్ వరకు యాడ్ చేశాను కదా, ఇక్కడ నేను బెల్లాన్ని 7 స్పూన్స్ వరకు వేస్తున్నాను, సరిపోతుందండి। నా దగ్గర ఇప్పుడు ముద్ద బెల్లం ఉందండి, మీ దగ్గర పౌడర్ బెల్లం కూడా యూస్ చేయొచ్చు, అదైతే ఇంకా కొంచెం తక్కువ వేసుకున్నా సరిపోతుంది। దానిలో కొన్ని పాలను యాడ్ చేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి। చూడండి, మిక్స్ చేసుకున్నాక ఇలా వచ్చింది। పాలలో జాగిరి మొత్తం కలిసేలా ఉండల్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి। ఆ తర్వాత బెల్లం మిక్చర్ ని దీనిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। చూడండి, ఇక్కడ పూర్తిగా మిక్స్ చేసిన తర్వాత ఇలా వచ్చింది। ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి, అప్పుడే మగ్ కేక్ అనేది చాలా ఫ్లఫీగా సాఫ్ట్ గా వస్తుంది। ఆ తర్వాత ఇక్కడ 2-3 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ వేసాను, మీ దగ్గర ఏ ఎసెన్స్ ఉన్నా వేసుకోండి। వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। చూడండి, ఇక్కడ నేను ఇలా పేపర్ కప్స్ ని యూస్ చేసి మా కేక్ ప్రిపేర్ చేస్తున్నాను। మీ దగ్గర టీ తాగే కప్స్ ఉంటాయి కదండి, దానిలో కూడా చేసుకోవచ్చు। ఆ బ్యాటర్ ని ఇప్పుడు హాఫ్ వరకే వేయాలి, కేక్ అనేది రెడీ అయిపోయాక ఫుల్ వచ్చేస్తుందండి, అందుకని హాఫ్ వరకే వేసేయాలి।
ఆ తర్వాత ఇక్కడ నేను 2 టైప్స్ ఆఫ్ కేక్స్ ని ప్రిపేర్ చేస్తున్నాను. ఒక దాంట్లో 1/2 స్పూన్ వరకు చాకో పౌడర్ ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని ఒకసారి ఇలా ట్యాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బేకింగ్ కోసం మనం ఒక గిన్నెని తీసుకొని దానిలో salt వేసుకోవాలి. వేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసి దానిపైన ఒక స్టాండ్ పెట్టుకోవాలి. అప్పుడు బేకింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా అవుతుంది. చూస్తున్నారు కదా నేను చూపిస్తున్నట్టుగా ఇలా salt వేసుకొని స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత దీనిపైన ఒక స్టాండ్ పెట్టుకోవాలండి. స్టాండ్ గనక లేకపోతే ఏదైనా మూత ఉంటుంది కదా మూతను కూడా పెట్టుకోవచ్చు. అలా స్టాండ్ పెట్టుకున్నాక మూత పెట్టుకొని 3 మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ అయిపోయిందండి, 3 మినిట్స్ అయిపోయింది చూస్తున్నారు కదా. ఈ స్టాండ్ పైన నేను ఇప్పుడు ఈ గ్లాసెస్ పెడుతున్నాను. దీనిపైన ఒక మూత పెట్టుకొని 10 నిమిషస్ వరకు బేక్ చేసుకుంటే చూడండి ఇక్కడ బేక్ అయిపోయాయి. ఎంత ఫ్లఫీగా స్పాంజీగా వచ్చాయో చూడండి. ఒక టూత్ పిక్ తీసుకొని దాన్ని ఇలా బుచ్చి తీస్తే ఇలా డ్రైగా రావాలి, అప్పుడే మన కేక్ అనేది రెడీ అయిపోయినట్టు. చూస్తున్నారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. మీరు కూడా ఇలా హెల్తీగా కేక్ని ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూస్తున్నారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి. షేర్ చేయడం మాత్రం మర్చిపోతు ఫ్రెండ్స్. ఇంకా చెప్పేదారు చెప్పండి.